నల్గొండ మరణం తెలంగాణ కళా రంగానికి ఒక తీరని లోటుగా భావించుకుంటా ఉంటున్నాం. తెలంగాణ సాహిత్య రంగానికి కందికొండ ఒక బంగారు కొండ. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అతి కొద్ది మంది సినీ రచయితలలో కందికొండ స్థానం అనేది మొదటి వరుసలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సినిమా రంగాలకు ఒక భావ కవిత్వాన్ని దాశరథ గారి తర్వాత అత్యంత ప్రజలకు సులభవంతమైనటువంటి పాటలను అందించడంతో పాటుగా కందికొండ గారు ఒకవైపు సినిమా గీతాలు రాసుకుంటూనే తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వైభవాన్ని వీలు చిక్కినప్పుడల్లా తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి కూడా ఎన్నో పాటలు అందించినటువంటి మహా కవి కందికొండ గారు. ముఖ్యంగా కందికొండ రాసినటువంటి సినిమా పాటలతోని తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది చక్రి లాంటి సంగీత దర్శకుని కూడా పలు హిట్లు ఇవ్వడంతో పాటుగా సినిమా రంగంలో నిలబెట్టడాని కోసము కందికొండ పాటలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మేము భావించుకుంటా ఉంటున్నాము. ఎందుకంటే అతను రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు ఒకప్పుడు సమైక్యాంధ్రలో తెలంగాణ పదం వినిపించినా తెలంగాణ పాట వినిపించినా తెలంగాణ మాట వినిపించినా కూడా పక్కకు పెట్టినటువంటి కాలంలో కేవలం తన పాట ద్వారా సినీ రంగానికి ఒక సవాలు విసిరినటువంటి రచయిత కందికొండ గారు. మరి దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊరడంతా భవిష్యత్తు అంటే మొదటిగా చూసినటువంటి ప్రతి పాట చాలా గొప్పగా రాయాలంటే కందికొండ పేరు చెప్పే విధంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారు పోవడం అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది కందికొండ బతకాలి కందికొండ మళ్ళీ పాటలు రాయాలని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు కూడా కోరుకున్నటువంటి సందర్భంలో మరి అతను ఆ వ్యాధి అనేదే పూర్తిగా మనం ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం కొద్ది రోజులు ఎక్కువ కాలం బతికించుకోగలిగినాం కానీ అతను మనం కాపాడుకోలేకపోయాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి కేటీఆర్ గారు కూడా మేము బోలే గారు మాకు చెప్పిన తర్వాత మేము కేటీఆర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత అన్న మనం ఎట్లనే చేసి కందికొండను కాపాడుకోవాలన్నప్పుడు వారు కూడా స్పందించి అనేక విధాలు కూడా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగినది. ప్రతి ఒక్కరు ఆయన మిత్రులు కావచ్చు కళాకారులు కావచ్చు ఎందుకంటే కందికొండ ఎప్పుడు వివాదాస్పదుడు కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు అన్న అని చెప్పగానే అన్న ఈ పాట రాయమని చెప్పేసి పాట రాసి పంపించేవాడు కానీ ఈ పాటకి పైసలు ఇవ్వమని చెప్పేసి కూడా అడిగినటువంటి సందర్భం కూడా ఎక్కడ కనవలేదు. మేము కూడా లాస్ట్కు కొన్ని పాటలు బతుకమ్మ సందర్భంలో కూడా మేము కూడా స్వయంగా వారితో మాట్లాడడం జరిగినది. ఆయనతో కూడా ఒక పాట కూడా రాయించడం జరిగినది. అట్లా తెలంగాణ ఉద్యమ పాటలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ ప్రాజెక్టుల మీద కానీ నీళ్ల మీద కానీ వీటి మీద కూడా మేము పాటలు రాయమని చెప్పేసి వారు కోరడం జరిగింది. వారు మొదలుపెట్టినటువంటి సందర్భంలోని కొద్ది సమయంలోనే వారి దురదృష్టవశాత్తు మరి ఇది ఉన్నదని తెలియడంతో కొంచెం ఆ ప్రాజెక్టు కూడా అట్లే ఆగిపోవడం జరిగినది. ముఖ్యంగా కందికొండ లేకపోయినా కందికొండ పాట ఉంటుంది. ఆ కుటుంబానికి మేము అన్ని విధాలు కూడా సంపూర్ణ సహకారాలు అందిస్తాం. మరి ఇందాకనే బాబు మంచి కీబోర్డు ప్లేయరు తను కూడా ఎప్పుడో ఉండే ప్రభంజన్ ఒక మంచి సినిమాలకు నేను ఇంత కొన్ని పాటలు రాసిన అతను ఇష్టపడి ఎవరైనా తన కొడుకులను ఇంజనీర్ చేయాలనో డాక్టర్ చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు కానీ తను మాత్రం తన కొడుకు ఒక మంచి కీబోర్డు ప్లేయర్ కావాలి ఒక గొప్ప కళాకారుడు కావాలని చెప్పేసి కలలు కన్నటువంటి కందికొండ ఆశయాన్ని తప్పకుండా మేము కూడా దాన్ని కాపాడుకుంటాం. అలా బాబుకు తప్పకుండా మా సాంస్కృతిక సారథిలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక స్పెషల్ కేసు కింద నన్ను తీసుకొని తప్పకుండా ఆ స్పెషల్ కేసు కింద నన్న దీన్ని పరిగణించుకొని సాంస్కృతిక సారథిలోనే తనను ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాను. అలాగే కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి ఒక కందికొండ లేకపోవచ్చు కానీ కందికొండను బంగారు కొండగా కొలుచుకొని ఆయన సాహిత్యాన్ని ఆయన పాటను అభిమానించే అనేక మంది కోట్లాది మంది కూడా ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేమందరూ కూడా సహకరిస్తాం. నిన్న కూడా ఆ గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా స్వయంగా వచ్చి మాకన్నా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి ఎందుకనంటే అసలు ఆయన రాసిన పాటలకు ఆయన ఇలా జూబ్లీ హిల్స్నో బంజారా హిల్స్నో పెద్ద భవనంలో నివసించాల్సినటువంటి వ్యక్తి కానీ ఆయన ఎప్పుడు కూడా ఆస్తులు వెంబడి పరిగెత్తలేదు భవనాలు వెంబడి పరిగెత్తలేదు పాటలు వెంబడి పరిగెత్తాడు పేద వల్ల ప్రజల వైపును పరిగెత్తాడు తెలంగాణ ఉద్యమం వైపు నడిచి వచ్చింది కాబట్టి అతను ఆస్తు కూడబెట్టుకోలే కానీ అభిమానాన్ని కూడబెట్టుకున్నాడు అన్న దానికి నిదర్శనమే ఇలా అనేక మంది కవులు గాయకులు ఇష్టపడే వాళ్ళు వచ్చినారు. ఇది ఎప్పుడు కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటాడు ఆయన పాటలు ఉంటాయి. ఆ కుటుంబానికి మా సాంస్కృతిక సారథి తరఫున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము. జోహార్ కందికొండ.